श्री विष्णु रूपाय नमः शिवाय ओम नमः शिवाय इंतक मुंदु वीडियो लो तांत्रिक क्लासल गुरिंची चेप्प्यानु ई रोजु तांत्रिक क्लासेस एप्पुडु इस्तामनेसि मीकु मुख्यंगा चेप्पबोतुन्ना इदे नेल 24वा तारीखु अंटे 11वा नेल नवंबर 24वा तारीखु 24 ఎవరైనా సరే శుక్రవారం రోజు 24వ తారీఖు మా క్లాస్ కి జాయిన్ కావచ్చు నేను భారతదేశంలో కాదు విదేశాల్లో గాని నేను దీక్ష ఇచ్చినాను బ్యాంకాక్ మలేషియా మన భారతదేశంలో మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలలో నా దగ్గరికి వచ్చి ఈ రోజు మన కావేరీ నది అంటే తమిళనాడులో ప్రవహించే కావేరీ నది అంటే కర్ణాటక నుండి తమిళనాడుకి ప్రవహించే నదిలో ఎంతో మంది నా దగ్గర దీక్ష తీసుకొని వెళ్ళారు దీక్ష సబ్జెక్ట్ ఏరే ఉంటుంది ఇది 15000 రూపాయలకే నేను దీక్ష ఇచ్చాను కానీ నదికి పిలుచుకొని పోయి ఇంతవరకు దీక్ష ఇచ్చినోళ్ళు ఎవరు లేదు చాలా తక్కువ మంది ఉంటారు మన భారతదేశంలో కానీ చాలా మంది దీక్ష ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఎవరు నదికి తీసుకెళ్లి ఎవరు దీక్ష ఇవ్వడం లేదు నేను మన భారతదేశంలో ఏకైక వ్యక్తి నేను ఒకడే నదికి పిలుచుకొనిల్లి దీక్షిస్తున్నా అతి తక్కువ డబ్బుతో అర్థమైందా మీరు ఇచ్చే డబ్బు నాకు లాడ్జికి సరిపోతుంది వెహికల్ ఛార్జ్ సరిపోతుంది ఫుడ్ కి సరిపోతుంది అన్నిటికి సరిపోతుంది కానీ మీరు బాగుపడాలనిసి నేను దీక్ష ఇచ్చాను నా దగ్గర దీక్ష తీసుకున్నోళ్ళు ఈ రోజు చాలా మంది టెంపుల్స్ కట్టిన్నారన్నమాట కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో చాలా మంది టెంపుల్ కట్టి వాళ్ళ జనాలకు చాలా సేవ చేస్తున్నారు నాకు ఇచ్చింది 15000 అంటే 15000 నాకు ఇచ్చినారు అన్నమాట కానీ ఆ 15000 కి వాళ్ళకి న్యాయంగా దీక్ష ఇచ్చినారు కానీ నా దగ్గర దీక్ష తీసుకోవడంలో చాలా అద్భుతంగా ఉన్నత స్థాయికి చేరుకొన్నారు అర్థమైందా నేను మలేషియాలో దీక్ష ఇచ్చినాను బ్యాంకాక్ లో దీక్షించినంటే మీకు అర్థమై ఉంటుంది నాకు నేషనల్ అవార్డు గానే వచ్చిందన్నమాట అది బ్యాంకాక్ లో అంటే ఏరే దేశంలో నాకు అవార్డు గానే ఇచ్చినారు డాక్టరేట్ ఇచ్చినారు ఇవంతా మీరు చూడొచ్చన్నమాట మీరు ప్రతి ఒక్క వీడియోలోనూ చూస్తూ ఉంటారన్నమాట కానీ ఇదంతా ఏమీ కారణం అంటే నేను తాంత్రిక విద్య నేర్చుకున్న తర్వాత నేను ఇంత మంచి డెవలప్మెంట్ అయ్యాను కానీ మీరు తాంత్రిక విద్య నేర్చుకోవాలనే అట్లంటే ఈ నెల 24వ తారీఖు క్లాసెస్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి నెల రోజులు ఉంటాయి 30 రోజులు ఉంటాయి అర్థమైందా ఇంకా ఒక 5 రోజులు ఎక్స్ట్రా గానే ఇస్తాను అన్నమాట నేను క్లాసెస్ అర్థమైందా ఇలాంటి రాగి రేకుపైన తాయితే ఎలా రాయాలి అంటే యంత్రం ఎలా రాయాలా తర్వాత ఇలాంటి యంత్ర మంత్రాలు అష్ట దిబ్బందనలు పిల్లవాళ్ళకి ఏదైనా జ్వరం కానీ బాలగ్రహం కానీ వచ్చింటే వాళ్ళకి ఎలా తాయితలు కట్టాలి కరింగాలి మాల అంటారు చిరి మాల ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఈ మాల వేసుకుంటే అద్భుతమైందే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే దొరుకుతుంది తర్వాత మనకి ఈ మాల అయితే తులసి మాల అంటారు ఈ తులసి మాల ధరించడం వల్ల చాలా అద్భుతమైందే లాభాలు పొందవచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు దొరుకుతుందని నేను చెప్పేదానికి ఇష్టపడుతుంటా ఎవరైనా క్లాస్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర ఇదే 24వ తారీఖు మీరు క్లాస్ తీసుకోవచ్చు నెల రోజులు ఉంటుందన్నమాట మీరు నా దగ్గరికి వచ్చేదానికి కుదరకపోయినా నేను వాట్సాప్ ఒక యాప్ రెడీ చేశాను ఆ యాప్ ముఖాంతరంగా మీ పేరు మీ మొబైల్ నంబర్ నాకే వాట్సాప్ చేసినారంటే మీరు మా ఫీస్ కట్టి మీకు ఒక కోడ్ నంబర్ ఇస్తాను ప్రతిరోజు 2 అవర్లు క్లాసెస్ అనేది ఉంటుంది సమయం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల దాకా క్లాసెస్ అనేది ఉంటుంది క్లాసెస్ చేరుకోవాలా మేము బాగుపడాలా మేము క్లాస్ తీసుకోవాలా మీ దగ్గర ఏనే ఉంటే జాయిన్ కావచ్చు ఫీజు చాలా తక్కువగా పెట్టాను అన్నమాట మీరు జాయిన్ కావాలనేటువంటి జాయిన్ కావచ్చు ఈ క్లాసెస్ లో మీరు మంత్రం ఎలా చేయాలి మీరు మంత్ర ఎలా జపించాలి ఈ మంత్రం వల్ల ఏమేం ఉపయోగం అవుతుంది మూలికలు అంటే ఏమి మూలికలు మనకి దొరికే మూలికల గురించినే నేను క్లాసెస్ లో చెప్తాను ఆ మూలికల గురించి తర్వాత చిన్న పిల్లలకి తాయిత ఎలా కట్టాలి రోగం ఉండే వాళ్ళకి ఎలా తాయిత కట్టాలి మీరు ఎలా డెవలప్‌మెంట్ కావాలా అనేసి నేను క్లాసెస్ అనేది చెప్పటం నడుస్తుంది ఎవరైనా సరే
ఈ నెల 24వ తారీఖు లోపల మీరు జాయిన్ అయ్యి మీ ఫీజు కట్టి మీరు క్లాస్ కి జాయిన్ కావొచ్చు అన్నమాట. ఇది ఆన్లైన్ లో మాత్రమే ఉంటుంది, డైరెక్ట్ ఉండదు. అర్థమైందా? తర్వాత నేను 42 పేపర్లు మీకు ఇస్తాను అన్నమాట. అంటే నేను మంత్రాలు రెడీ చేసిండేది, యంత్రాలు రెడీ చేసిండేది 42 పేపర్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు కనుక తాంత్రిక విద్య నేర్చుకోవాలంటే జాయిన్ కావచ్చు. ప్రతిరోజు ఆన్లైన్ లోనే మీరు నేర్చుకోవచ్చు. మీకు మూలికల గురించి ప్రతి ఒక్కటి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వటం నడుస్తుంది. మీరు ఎవరైనా సరే జాయిన్ కావాలనే వాళ్ళు జాయిన్ కావచ్చు. తాంత్రిక విద్య అంటే మీకు అద్భుతంగా క్లాసెస్ లో నేను చెప్తాను. మీరు తాంత్రిక విద్య నేర్చుకుని మీరు బాగుపడొచ్చు. మీరు టెంపుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఆఫీసులు పెట్టైనా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా మీరు తాంత్రిక విద్యలు అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఓం నమః శివాయ. ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే తాంత్రిక విద్య ఎవరు నేర్చుకోవాలో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.